యాకోబు రాసిన పత్రికలో ప్రతివాడు తన స్వయంకృతమైన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు కీడు విషయమే శోధింపబడి నేరడు, దేవుడు కీడు విషయమే శోధింపబడి నేరడు, అయితే ఆయన ఎవరిని శోధింపడు, కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుస్తున్నానని అనకూడదు. నేను దేవుని చేతే శోధి, మరి ఆ రోజు మరి అంత డబ్బు, అంత ధనము, అంత గృహము, అంత మేలులు, అన్ని ఆరోగ్యాలు, అంత ఎంతో స్వస్థత ఇవన్నీ జరిగినప్పుడు ఆ రోజు మరి దేవుడు నీ పట్ల కీడు చేశాడా, మేలు చేశాడా? మేలే చేశాడు. ఎప్పుడు కూడా దేవుడు కీడు చేయడు. కీడు చేసేవాడైతే ఆయన ఈ లోకంలోకి రావాల్సిన పని లేదు, ఆయన సిలువలో మరణించవలసిన పని లేదు. నీ పాపము నా పాపము ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో మరణించాడు. ప్రియమైనలారా, మరణించాడు ఆయన. ఎందుకంటే మన అందరి పాపాలు ఆయన మీద దోషంగా పాపంగా వేసుకుని ఆయన సిలువలో మరణించాడు. అందుకని ఆయన మనల్ని ఏదో ఆయన మనల్ని ఏదో శిక్షించడానికి నేను ఎందుకు వచ్చాను? మిమ్మల్ని బాధించడానికి వచ్చానా? ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను? మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను? మిమ్మల్ని బాధించాలా అనుకుంటే ఒక్కడు మిగలడు. మీరు చేసిన పాపను బట్టి నేను తీర్పు తీర్చి శిక్ష విధించినట్లయితే ఒక్కడు నా ముందు నిలబడలేడు. అంత శూన్యమే, అందరూ సావాల్సిందే. ఒక్కడు లేదు నీతిమంతుడును, ప్రతివాడును పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. ఒకప్పుడు అంతే, మేమైతే సౌలు అంతే, ఇంకొకరు అంతే. వాళ్ళు అంతకుముందు పాపంలో ఉండి పద్ధతుల్లో తప్పరు కట్టి ఆజ్ఞాతక్రమం చేశారు కాబట్టి ఈరోజు సౌలు పౌలేయుడు దేవుని నమ్ముకుని. అందరూ అంతేనండి, సౌలుగా ప్రవర్తించిన వాళ్ళు మేము. ఈరోజు మంచి మనసుగా ఉందంటే దేవుని బిడ్డలు. అందుకని ఇక్కడ శోధింపబడు. అయితే ప్రతి ఒక్కడు కూడా, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత వేడవబడి మరులు కొలుపబడిన వాడే శోధించున్నాడు. అంతేనా? శోధింపబడ్డాను. నాకు దేవుడు ఈ శోధన తీసుకొచ్చాడు సార్, నాకు దేవుడు ఇది చేసుకొచ్చాడు సార్, నాకు ఈ పని. దేవుడు శోధన తీసుకురాడండి. మనమే. ఎందుకంటే దురాశ, ఇక్కడ దురాశ చేత ఏడవబడి అంటే దురాశ మనకి ఎప్పుడైతే వచ్చిందో సాతాను మనలోకి వచ్చింది. అది మనం ఏడ్చడానికి, మనం అవమానపరచడానికి, మనల్ని అగౌరవపరచడానికి, మనల్ని బాధపడడానికి, మనం శోధించడానికి అది వచ్చినప్పుడు దాని మాట విన్నావు కాబట్టి, దాని దురాశలన్నీ నీకు కావాలన్నావు కాబట్టి అది దురాశ దుఃఖానికి చీటు. అందువల్ల దురాశ గర్భము ధరించి పాపము కనగా, పాపం పరిపక్వమై, పాపము అదే నేను చెప్తున్నాను, పాపము పరిపక్వమై, ఇందా చెప్పాను దేవుని బిడ్డలు నిందించినప్పుడు సౌలు గారు పాపము పరిపక్వమై, ఆ సౌలు గారు చేసిన పాపము అంతా ఇంత కాదు కాబట్టి ప్రతి ఒక్క పాపము చేశాడు కాబట్టి అది దేవుని దృష్టిలో ఎక్కువైపోయింది, లెక్కకు వచ్చేసింది కాబట్టి పాపము పరిపక్వమై మరణము కాదు. అంటే ఇక్కడ పాపం పరిపక్వమై మరణము కాదు. అందుకే దేవుని ఎవరైతే బిడ్డల్ని, దేవుని బిడ్డలు ఎవరైతే నిందిస్తారో, ఎవరైతే శోధిస్తారో, ఎవరైతే చేస్తారో, వాళ్ళు వినశకాలానికి విపరీత బుద్ధులు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. ప్రియమైన, ఎందుకు నేను చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. 10 కాలాల పాటు బ్రతకాలి మీరు, 10 కాలాల పాటు బ్రతకాలి మీరు. ఇప్పుడే అయిపోలేదు నీకు, ఇప్పుడే అనవసరంగా దేవుని బిడ్డలు తిట్టడము, లేకపోతే దేవుని దూషించడము, లేకపోతే క్రైస్తవులు తిట్టువాలు చాలామంది ఉన్నారు. అట్లాంటివన్నీ తప్పు పనులన్నీ చేయకండి, మనసు మంచిగా పెట్టుకోండి. ఎందుకంటే 10 కాలాల పాటు బతకాల. ఏమన్నాడు ఇక్కడ? దురాశ గర్భము ధరించి, అంటే ఆగండి, గర్భము ధరించి. ఇక్కడ గర్భాన్ని ఎందుకు పెట్టాడు? ఒక బిడ్డ కనాలంటే 9 నెలలు మొయ్యాలా. 9 నెలలు మోసిన తర్వాత బిడ్డ వస్తాడు బయటికి, అది ప్రసవిస్తారు. అలాగే నీకు కూడా కొంత పాపము పరిపక్వమై, అంటే ఆ పాపము చేసి ఉన్నటప్పుడు లాస్ట్కి నీకు ఏదో రోగము, ఏదో మరణము, ఏదో ఒకటి వస్తుంది అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అది నీకు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను. పాపం పరి నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన అది, ఇది ఇంకా అక్కలేదు. ఎందుకు చెప్తున్నానంటే హల్లెలూయ. అందుకని ఇక్కడ ఏమని చెప్పాడు, ఇక్కడ అంటే ఇక్కడ ఇంకో విషయము,
మీకు అక్కడ చెప్పి మళ్ళీ వేరే దానికి వెళ్ళాను నేను. మూడోది 8 ఏమైందంటే, ఇక్కడ అపవాది మొదట పాపం నుండి పాపం చేస్తున్నాడు మొదట నుండి. కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడంటే, మనల్ని సాతాను బంధించి జిగటగల దొంగ ఊపిలో తన ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా పాపం చెయ్యి 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 అని చెప్తుంటే, వాడు తెలియక ఆత్మ దేవుని ఆత్మ లేదు కాబట్టి వాడు ఇష్టానుసారంగా సాతాను ఆత్మతో పాపం చేస్తున్నాడు. పాపం చేస్తుంటే దేవుని ఆత్మ సైతానాత్మ ఒకసారి ఆలోచించండి, నువ్వు పాపం చేస్తున్నావంటే దేవుని ఆత్మతో చేస్తున్నావా? కాదు, దేవునికి విరుద్ధంగా చేస్తున్నావు. సైతాన్ ఆత్మ చేస్తున్నావు, సైతాన్ చెప్పినట్టుగా చేస్తున్నావు. దేవుని బిడ్డ నేను ఎలాగంటావు? మందిరానికి వెళ్ళి నేను దేవుని క్రైస్తవుని ఎలాగంటావు? నువ్వు ఎలాగంటావు? నువ్వు ఇంటి దగ్గరికి వస్తావు, తప్పు పని పాపం పనులు చేస్తావు, నేను క్రైస్తవుని అంటే అందుకే కదా, నీ గురించే కదా బాహాటంగా చిలి వేస్తున్నట్టు రాసి ఉంది. అది మీ వల్లనే కదా దేవునికి అవమానం కలుగుతుంది, రైట్? అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పండి, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వనులు ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. పాపము చేసేవాడు ఎవడైనా సాతానిక బిడ్డ, పాపము చేయనివాడు దేవుని యొక్క బిడ్డ. అది వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటండి? దేవుని మూలంగా పుట్టడము ఎవడు కూడా, ఒకవేళ క్రైస్తవులకైతే క్రైస్తవులుగా వాళ్ళ బిడ్డలు క్రైస్తవులకు పుడతారు, అయితే కొంతమంది క్రైస్తవులు కానివట్టు ఉంటారు. మా నాయన ఒకప్పుడు తెలియదండి, వాళ్ళకి తెలీదు, నేను మారాను. ఒకప్పుడు నేను అనుజన్యంగానే నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు నాకేమి తెలియదు. అయితే మా తల్లిదండ్రులు కూడా అనుజన్యులుగా ఉన్నారు. తర్వాత మేము తెలుసుకుని మార్చి ఇది చేసిన తర్వాత వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి వాళ్ళని మార్చి బాప్తిస్మం ఇచ్చాం మా తల్లి. అయితే ఒకప్పుడు, ఎందుకంటే దేవుని మూలంగా పుట్టడం అంటే అందరూ కూడా మొట్టమొదట మీరు దేవుణ్ణి నమ్ముకునే పుట్టేసేవాళ్ళు ఎవరు లేరండి. దేవుని మూలంగా పుట్టడం అంటే దేవుని యొక్క వాక్యం విని మారు మనసు పొంది అతను దేవుని యొక్క నియమాల ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నట్లయితే అతను నేను వచ్చి పర్యంత వరకును ఈ బలలో పాల్గొండి మీరు అంతవరకు వచ్చి అంతవరకు ఎందుకు పెట్టాడు ఈ యొక్క నా రక్తమును నా శరీరమును మీరు తీసుకోండి అని ఎందుకు పెట్టాడంటే, మనం తప్పిపోకుండా దేవుని ఎందుకు భయభక్తులతో ఉండడానికి పెట్టాడండి ఇదంతాను. హల్లెలూయా. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మనకి ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే, మనం ఎక్కడ తప్పిపోతామో మళ్ళీ దేవునికి ఎక్కడ బాహాటంగా చిలివేస్తామో, అందువల్ల ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు రాశాడు కాబట్టి బుద్ధి జ్ఞానములు గలవాడు దీనిని వింటాడు. అది అయితే ప్రియమలారా, ఇక్కడ దేవుని బిడ్డలుగా పుట్టినవాడు అది, వాళ్ళు ఏం చేయరంట, పాపం చేయరు. దీన్ని బట్టి దేవుని బిడ్డలు ఎవరు, అపవాది బిడ్డలు ఎవరు తేట తెల్లంగా తెలుస్తుంది. ఇప్పుడన్నీ తెలిసిందండి, దేవుని బిడ్డలు ఎవరు, సాతాను బిడ్డ. దేవుని బిడ్డలు పాపం చేయరు. ఒకప్పుడు చేసిన పాపము వాళ్ళు కడగబడ్డారు, మారు మనసు పొందారు కాబట్టి మళ్ళా దేవుళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు కూడా మళ్ళా పాపం చేయడానికి భయపడతారండి. భయమో అది నేను చెప్పు, భయపడతారు. కానీ అపవాది బిడ్డలు, అపవాదులుగా ఉన్నవాళ్ళు అంటే దేవుని నమ్ముకోకుండా సాతాను క్రియలు చేసి అనేకమైన క్రియలు చేస్తున్నారు, జరగలేదా? దొంగతనం చేయలేదా? వ్యభిచారం చేయలేదా? పాపం చేయలేదా? ఇంకా అనేక మందిని కొట్టలేదా? తిట్టలేదా? వ్యర్థంగా మాట్లాడలేదా? తాగేసి ఇష్టానుసారంగా ప్రవర్తించలేదా? ఇవన్నీ చేసినవాడు సాతానికి సంబంధించిన వాళ్ళు, సాతాను మాటలు విన్నవాళ్ళు. అంటే మేము దేవుని బిడ్డలం కాదంటే ఎట్లాగా దేవుని బిడ్డలు అవుతానికి? నీలో మంచి మనసు ఉంటేనే కదా, తాక్కోండి ఉంటే బాగుంటుంది కదా. నీ కుమారుడు తాగితే ఊరుకుంటావు నువ్వు? నీ కుమారుడు తాగాడు అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఎందుకురా ఇలా జూలాగా తిరుగుతావు, ఎందుకురా ఇలాగుంటావు అని నువ్వు చెప్పవా తండ్రిగా? అదే మాట యేసు ప్రభువు మనందరికీ చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట యేసు క్రీస్తు ప్రభువు ఆయన బిడ్డను కాటి నువ్వు త్రాగొద్దు, దొంగతనం చేయొద్దు, ఏం చేయొద్దు, జాగ్రత్తలు చేయకూడదు, నీకు ఇది ఉండకూడదు, అది ఉండకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇవన్నీ చేయకూడదు అని పిరితనం ఉండకూడదు, ఇవన్నీ కూడా ఎందుకు చెప్పడు? 21 పర్యటన గ్రంథంలో చదవండి, తెలుస్తుంది మీకు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమలారా, మార్పు చెందండి. ఎల్లకాలము పాపంలోనే ఉంటే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? ఆ తాగుల్లోనే ఉంటే ఏం ప్రయోజనం?
ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారండి, ఇప్పటికి చెప్తున్నాను నేను, గుర్తుకొస్తున్నాయి. ఈవేళ నిన్న మొన్న ఈ వాక్యం చెప్పిన దగ్గర నుండి, అయ్యా పాస్టర్ గారు, అయ్యా నా చిన్న కుమార్తె ఏడుస్తుంది, వాడు వేరే ఫోటో తీసుకొచ్చాడంట, ఆ ఫోటో చూసింది పడు ఇది, వాడు తాగుతున్నాడు, అయ్యా వాడు తాగుతున్నాడు, తాగకుండా చేయండి, ఇవే ప్రార్థన మాకు చాలు ఈ మెసేజ్, ఇవే ప్రార్థన, తాగుతున్నాడు, గుల్లైపోతుంది ఒకటే బాధ. ఎక్కడి నుండి? నిర్దవలు చెప్పు, ఊరు చెప్పు. ఎందుకు చెప్పండి? మనుషుల గురించి చెప్పలేదు. అనేకమైన చోట్ల, ఒకటేంటి కడప ఏంటి, ఇంకోటి ఏంటి కర్నూలు ఏంటి, అనేక మంది చోట వస్తున్నాయి. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాం. చాలామంది సమస్యలు. నిర్దబోళ్ళు ఒక అతను పక్షవాతంతో పడిపోయినాడు. అతను 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయిందంట. అతను ఈ వాక్యం విన్న తర్వాత, నిరీక్షణలు చూసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చెయ్య కాలు కూడా పడిపోయింది. అయితే 33 సంవత్సరాలు అతను ఆ రకంగా పనిలోకి వెళ్ళిపోయినట్టయితే ప్రార్థన చేశాం, ఇప్పటికి నేను నడుస్తున్నాను సార్ అని అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాడు. నాకు బాగుంది, చెయ్యి బాగానుంది, చెయ్యి ఇంకా కొద్దిగా వేళ్ళు కొద్దిగా ఇడుచుకోవాలా, కాళ్ళు బాగా వచ్చేసి నేను నడుస్తున్నాను సార్, మీరు అస్తమాట ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఏమన్నారా? ఎందుకంటే మాకు ఏదో ఇవ్వాలని, ఏదో వాళ్ళు ఇస్తే మేము ప్రార్థన, అటువంటి పరమస్తత్వం నాకు లేదండి. నాకెప్పుడు కూడా నాకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు, నేను ఉచితంగానే ప్రార్థన చేస్తాను, నేను ఉచితంగానే ప్రార్థన చేస్తానండి. ప్రియమైన వారు చెప్తున్నాను ఒక్క నుంచి. అందుకే నేను నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి వాళ్ళు బాగుపడాలని నేను ప్రార్థన చేస్తాను. అంతేగాని నాకు అక్కర్లేదు ఏమి. ఎందుకంటే వాళ్ళని ఎవరిని బాధించి ఇవన్నీ చేయడం కాదు, వాళ్ళ ఇష్టం. అందుకే నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు ఆయన మాట మనం వింటున్నాం కాబట్టి, ఉచితంగా చేస్తున్నాం కాబట్టి నా మాట వినగలడు. అంటే ఉచితంగా చేయనోడు మాట వినడా అంటే వింటాడు. ఆయనకి మళ్ళా తర్వాత ఎలాగుంటుందో మనం చెప్పలేము. తీర్పు అనేది నేను చెప్పలేను, తీర్పు అనేది ఆయనే చెప్పుకుంటాడు. హల్లెలూయా. అయిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎవరు? అపవాది బిడ్డలు ఎవరు? సరిపోయింది, చెప్పాను, రైట్. సాలెడ్. అయితే మనం ఇంకోటి మనం చదువుకునేది ఏంటంటే, ప్రియములారా, ఇక్కడ యోహాను సువార్త 1:12, తర్వాత యోహాను సువార్త 1 యోహాను 3:8 కూడా చదువుకున్నాం. ఎందుకంటే ఎవరు తన బిడ్డలుగా అవుతారనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇచ్చాను. అయితే ఇక్కడ యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యం. యోహాను 3:36, కుమారునికి అంటే ప్రభువుకు విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అది అయితే అంటే కొన్ని విషయాలు, కొన్ని ఆశ్చర్యకరాలు జరిగింది కాబట్టి అవి మామూలుగా అవి జరిగినాయి కాబట్టి అవి చెప్పను. జీవం చూడడంటే వాడు బ్రతకడు. ప్రియమైన జీవం చూడడోడు, జీవం చూడ బ్రతకడంటే ఇక్కడ జీవం చూడడంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనను జీవం చూడడు అంటే నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుకుంటాడో అట్టివాడు చనిపోయినను బ్రతుకునని ఉంది అక్కడ. అంటే జీవం చూస్తాడు. అయితే ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచడో, నన్ను నమ్ముకోడో అట్టివాడు, ప్రియమలారా, ఒకవేళ లేచినప్పటికైనా సరే, అతనిలో ఒక జీవం వచ్చినప్పటికైనా సరే అతను ఏమవుతాడంటే అగ్నిలో ఉంటాడు. అగ్నిలో అతను మండుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ జీవం గలవాడు జీవిస్తాడు. ఇక్కడ దేవుని పరలోక రాజ్యంలో జీవం గలవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:8, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింప. అయితే మనం అనుకుంటున్నాము మన మీద మంచి పని చేసేసాము, మన మీద ఇన్ని చేసేసాము, అవన్నీ చేసేసాము, ఆహాహా అందుకనే దేవుడు నన్ను రక్షించేశాడు, అందుకనే నా మీద కృప చూపించేసు అని మనం అనుకుంటాం ప్రియమలారా. కానీ ప్రియమలారా, ఎందుకంటే ఆయన మీద ఆసక్తి ఉంది కాబట్టి నువ్వు ఎలా చేసినప్పుడు ఏదైనప్పటికైనా సరే మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడ్డారు. అంటే దేవుని యొక్క విశ్వాసం ద్వారా ఆయన చిత్తము, ఆయన ఏంటంటే ఎవరిని రక్షించాలో, ఎవరిని కాపాడాలో అక్కడ ఎఫెసీయుల రాసిన పత్రిక, ఇది మీ వలన కాదు, దేవుని వరమే. దేవుడు అంటే వరం ఇచ్చాడు. అయితే నేను ఇందాక చెప్పాను, తన భర్త వచ్చి ఆమె మీద వాలినప్పుడు, ఆమెను పైకి తీసుకెళ్ళిపోయినప్పుడు
చెప్పను ఇంతకుముందు. అయితే అతను అదే గాలి వచ్చి ఇలా తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పు. అయితే ప్రియమలారా, ఆమె ఏం చేసిందంటే ఇది మీ వల్ల కదా. అయితే ఆమె అన్నది నాతోటి ఏమందంటే, అయ్యా నేను బాప్తీసం తీసుకోకపోతే దేవుని నమ్ముకోకపోతే ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేదా. వాస్తవంగా చెప్తున్నాను, ఎప్పుడో అయిపోయింది నా బ్రతుకు. ఎందుకంటే చనిపోయిన నా భర్త వచ్చి నన్ను వాడు నమ్ముకోలేదు, దేవుని నమ్ముకోకుండా చనిపోయాడు. వాడు నా మీదకి వస్తున్నాడు, వస్తున్నాడు వాడు నన్ను పడేస్తున్నాడు. ఇటువంటివన్నీ చెప్తుంటే మీకు అలా ఆశ్చర్యమైతే మీరు తెలుసుకోండి, ఇవన్నీ మీకు క్రైస్తవులుగా అనే మీకు చెప్తున్నాను. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మీకే చెప్తున్నాను. ఎవరింటారో వాళ్ళు ఎవరు చూస్తున్నారు? క్రైస్తవులు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడలేదు. అటువంటి వాళ్ళతో ఉన్నాయి, వరాలు ఉన్నాయి, దేవుని ప్రేమ ఉంది, దేవుని కృప ఉంది, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, అద్భుత కార్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని నమ్మలేని వాళ్ళు ఒక్కొక్క సంఘం ఉంది. ఆ సంఘము వాళ్ళకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ సంఘం నుండి కూడా వచ్చాను, చూశాను నేను అది. అయితే ప్రియమలారా, పరిశుద్ధాత్మను వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళకి స్వస్థతలు ఉండవు. హాస్పిటల్ ఉంది కదా అనేవాడు ఒకడు, అలాగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు కాదని చెప్పలేదండి, కాదని చెప్పలేదు. కానీ విశ్వాసంతో అనేక రోగాలు నయమైనవి లేవా? అనేకమైన రోగాలు. అందుకే ప్రభు అన్నాడు, నేను వైద్యులకు వైద్యుని, పరమ డాక్టర్ని అన్నాడా లేదా? పరమ వైద్యుని అన్నాడు. ఆయనతో ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికైనా, ఏదైనప్పటికైనా సరే ప్రియమైన వాళ్ళారా, ఆయన వల్లనే జరుగుతుంది. డాక్టర్ వల్ల జరగనిది, దేవుని వల్ల జరుగుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దేవదూత వచ్చినప్పుడు కొర్నేలియు అతన్ని పిలిచి, ఈ పట్టణములు అంటే ఆ యొక్క పట్టణమనే పట్టణములో లోక సంబంధమైన జీవితం కలదు, ఇక్కడ ప్రజలు పాపపు బ్రతుకులు జీవించుచున్న వారు. ఇక్కడ ప్రజలంతా కూడా పాపములు, నినెవే పట్టణములు ఎలాగైతే పాపం జరిగిందో, మరి అలాగే సొదొమ గొమొర్ర పట్టణములు ఎలాగైతే జరిగినో, అన్ని పట్టణాలు కూడా అలాగే జరిగినాయండి, చాలా వరకు జరిగినాయి. ఈ పట్టణమందు కొర్నేలియు నివసించున్నాడు. అయినప్పటికీ కొర్నేలికి ప్రత్యేకంగా ఉన్నాడు. ఆ యొక్క ఊళ్ళు ఉన్నారు కదండి అనేకమైన పట్టణాలు, కానీ కొన్ని చోట్ల మాత్రం 5 మంది అడిగినా కూడా లేడు, కానీ అక్కడ మాత్రం ఉన్నాడు. అతను ఎవరు? లోతు. అతను ఎవరు? లోతు. లోతు భార్య అలా. మరి 5 మంది అని ఉన్నారు, 10 మంది ఉన్నారా అంటే లేరు కదా. అబ్రహం గారు అడిగారు కదా అని, అడిగినప్పుడు లేరు, రైట్. అయితే అయినప్పటికీ ఇతడు ప్రత్యేకంగా ఉన్నాడు. ఇతడు శరీర కోరికలను చంపుకున్నాడు. హల్లెలూయా. శరీర కోరికలను చంపుకుని దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు. భయంకరమైన పాప జీవితం కలిగిన ఆ స్థలంలో నివసించినప్పటికీ ప్రత్యేకంగా ఉన్నాడు. అయితే ప్రియమన్నారా, నేను ఒక విషయం చెప్తాను చూడండి. వాడ ఎక్కడ నడుస్తుంది, ఎక్కడ ప్రయాణం చేస్తుంది చెప్తాం. అయితే సముద్రంలో వాడ ప్రయాణిస్తుంది, కానీ వాడ నీటిలో ప్రయాణము చేయాలి. తప్పనిసరిగా వాడ అనేది నీటిలో ప్రయాణం చేయాలి. వాడంటే నీరు ఉండాలి. కాబట్టి ప్రియముల, ఒకవేళ వాడకు రంధ్రము పడితే, సముద్రంలో నీరు వాడలోకి వస్తే, ప్రవేశిస్తే ఆ వాడ మునిగిపోతుంది కదా. చూడండి, అలాగే వాడ వెళుతుంది, నీరు అవసరమే. కరెంటు మనకు అవసరమేనండి, అవసరం కదా కరెంటు. మనకు అన్ని ఉపయోగాలు పడతాయి, యంత్రాలు తిరిగితే, చీకటిగా ఉన్నదంతా వెలుతురు నిరూపిస్తుంది. కరెంటు మనకి ఎంత ఉపయోగమో అంత అపాయము ప్రియమలారా. కరెంటు ఎంత ఉపాయమో అంత అపాయం అన్న సంగతి మనకు తెలుసు, చాలా డేంజరు. అట్లాగే వాడ నీటిలో ప్రయాణిస్తుందండి. ప్రయాణించినప్పుడు, ఆ ప్రయాణం చేసినప్పుడు బాగానే ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటే మంచిదే. వాళ్ళు చిన్న రంధ్రం పడినట్లయితే, చిన్న రంధ్రం పడిన కూడా డ్యామ్లో నీళ్ళు కూడా అలాగే పెద్దగా ఇదైపోతుంది. అది చిన్న రంధ్రం ఏమైపోతుంది అంటే పెద్ద రంధ్రం అయిపోతుంది. ప్రియమన్నారా, అందుకే ఆ యొక్క ఆ వాడలో రంధ్రము పడినట్లయితే ఎలాగైతే నీరు వెళ్తుందో అలాగే మునిగిపోతుంది. అలాగే నీవు ఈ లోకంలో ఉన్నావు, మనుషులు అందరూ ఉన్నారు, అందరితో మాట్లాడాలా, అన్ని జనులతో మాట్లాడాలా, యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాలా, మంచిదే బాగానుంది. కానీ నీ ప్రవర్తన మాత్రం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అందరూ తాగుతారండి, నీ ఫ్రెండ్స్ అంతా తాగుతారు, మా ఫ్రెండ్స్ అంతా తాగుతారు, అందరూ తాగుతారు. కానీ మనం కంట్రోల్ చేసుకుంటూనే ఉత్తమైందని ఎన్నుకున్నట్టుగా ఉంటుంది. అంటే దేవుని మాటను, ఆజ్ఞను మనం మీరినట్టుగా కాకుండా దేవుని ఆజ్ఞను విన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఉంటారు, ఈ లోకంలో ఉన్నటప్పుడు అనేక మంది ఉంటారండి, అనేకమైన మనస్తత్వాలు గలవలు ఉంటారు. అలాగే మనం జాగ్రత్తగా ఆ యొక్క నీరు వెళ్ళకోకుండా చూసుకుంటే వాడికి మంచిది, ప్రమాదం ఉండదు. అలాగే ఈ లోకంలో ఉన్నవాటి అందుకని మనకి చెప్తున్నాడు ప్రియమలారా. అలాగే
ఒక్క నిమిషం చూద్దాం. లోకంలో నివసించున్న అప్పటికీ లోకంలో నీలోకి రాకూడదు. అది లోకంలో నివసించినప్పటికైనా సరే లోకం నీకు రాదు. 1 యోహాను 2:15. హల్లెలూయా, హల్లెలూయా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఈ లోక సంబంధము బంధువుల నుండి నీవు బయటికి రావాలా. నేత్రాస, శరీరాస, చెవుడంపలు ఇవన్నీ కూడా లోకంలో ఉన్నవి. అవన్నిటిలో మనం పడిపోయామంటే అది తండ్రి వల్ల పుట్టినది కాదు, తండ్రి వల్ల జరిగినది కాదు. అలాగే కర్నేలు వలె నీవును నీ కుటుంబమును భయభక్తులు కలిగి క్రీస్తులు ఉండాలని చెప్తున్నాడు. ప్రియమైన వారారా, ఎందుకంటే కొన్నేలు ఏ రకంగా అయితే బయటపడ్డాడో, ఏ రకంగా దేవుని యందు ఉన్నాడో అట్టి ప్రేమను నువ్వు కూడా కలిగి ఉండాలా. ఈ లోక సంబంధ బంధువుల నుండి నీవు బయటికి రావాలా. అయితే ఆమె నమ్ముకున్నది, నేను ఇందా చెప్పాను కదా, ఆమె చనిపోవడానికి మరి చాలా ఇదైపోయింది, నేను చనిపోదును అంటే. అయితే ఈ లోక సంబంధులు ఉన్నారు, ఆమెకి బంధువులు ఉన్నారు. ఆ బంధువులుండి ఆమె ఒక్కటే బయటకు వచ్చిందండి. నిజంగా ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. అమ్మా, నువ్వు బాప్తిస్మ తీసుకున్న తర్వాత, నువ్వు ఇది తీసుకున్న తర్వాత నువ్వు ఎంతో సంతోషంగా బాగా ఉన్నావమ్మా అని అంటున్నారు. అంటే ఆ బంధువుల నుండి ఆమె ఒక్కటి వేరుపడింది. 50 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఆమె ఒక్కటి బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అయితే అపొస్తల కార్యములు 2:40, మీరు మూర్ఖులకు ఈ లోకం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఏం చెప్తున్నాడు అక్కడ అపొస్తలుడైనటువంటి, అది ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అపొస్తల కార్యములు 2:10, మీరు ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండాలి. మీరు వేరే రక్షణ పొందాలి. చాలామంది ఉన్నారు మూర్ఖులు, అటువంటి వాళ్ళ దగ్గర నుండి వచ్చేయాలి. ఇవన్నీ చెప్పాలంటే మరి ఎంతో టైం పడుతుంది. చాలామంది ఆమెని ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని అన్నారే కానీ, ఈ తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు అన్న వాళ్ళలో కూడా వాడు భర్త ఆమె కూడా సాతాను బట్టి అదొక రకమైనటువంటి బాధలు, రాత్రిమట్లు, గొడవలు ఎన్ని జరుగుతూ ఉంటే ఆమె మాత్రం గ్రహించలేకుండా ఇంకా ఆ యొక్క సాతాను బంధకంలోనే ఉంది. నువ్వు తీసుకున్నది బాగానే ఉందమ్మా, నువ్వు తీసుకున్నప్పటి నుండి బాగానే ఉన్నది అని చెప్తుంది. కానీ ఆమె రాలేకపోతుంది. ఎందుకు? ఆమెను గట్టిగా పట్టేశాడు సాతాను గాడు, గట్టిగా పట్టాడు కాబట్టి రాలేకపోతుంది. హల్లెలూయా. తర్వాత నేను చదువుతాను చూడండి, కొర్నేలు ఇక్కడ ఎప్పోకు మనుషులను పంపించి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించుకో అని దేవదూత చెప్పింది. దేవదూత చెప్పిన వెంటనే కొర్నేలు విన్నాడండి. విన్నాడని అయితే సత్యం వినడానికి సిద్ధం చేయడానికి దేవుడు ఇక్కడ ఏర్పరచాడు ఎవరిని? కొర్నేలుకి, పేతుని. ఇక్కడ ఆయన అతనికి సత్యము అందించడానికి సేవకుని సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, 10:10 చదవండి ఒకసారి. పేతురుకు చాలా ఆకలేసింది. భోజనమునకు ఇంటివారు శబ్దము చేస్తుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడెను. ఇక్కడ చిన్న వాక్యం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటివారు సిద్ధము చేస్తుండగా అంటే ఆకలిని మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేస్తుండగా అతడు పరవశుడై ఆకాశము తెరబడుటయు 4 చెంగులు పట్టి దింపబడినటువంటి పెద్ద దుప్పటి ఒకటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూశాను. అందులో భూమి అందుండును సకల విధములైన శత్రుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం వినబడను. అయితే పేతురు, వద్దు ప్రభా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేయు వాటిని నీవు నిషిద్ధమైనదని ఎంచవద్దని మళ్ళా చెప్పును. అలాగ 2వసారి చెప్పాడు, 3వసారి కూడా చెప్పాడు. ప్రియమన్నారా, మరి ఆ జంతువుని తినమన్నాడు, మరి నిషిద్ధం అంటాడేంటి అండి? దేవుడు ఏదైతే ఏర్పరచాడో అది చేసుకోవాలా? దేవుడు ఏదైతే చేశాడో అది మనం విన్నానా? దేవుడు ఏదైతే మనకి తెలియపరచాడో దాని ప్రకారంగా ఉండాలి. నిషిద్ధమైనది, శత్రుస్పాదం అంటే 4 పాదములు కలిగినటువంటి జంతువులు కూడా ఉన్నాయంటే అందులోను అన్ని రకాలైనటువంటి. అయ్యో, యూదుని కదా, నేను ఇది తిననే, ఇది తినడానికి బాగోదే, ఇది బాగు, నేను
మరి పవిత్రమైనది నీకు ఇస్తే నిషిద్ధమైన నువ్వు ఎలా చెప్తావు? వాట్ ఇస్ మెంట్ బై? దీని యొక్క అర్థం ఏంటంటే నిషిద్ధము అని ఆయన అంటున్నాడు, పవిత్రమని దేవుడు అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నా జాగ్రత్తగా ఒక మాట అనండి, నిషిద్ధమైనది అని ఆయన అంటున్నాడు అంటే దేవుని దృష్టిలో అది పవిత్రమైనది. ఈయన నిషిద్ధమైనది ఏంటంటే దేవుడు ఆలోచిస్తున్నాడు ఈయన మనసులో, పేతురు మనసులో ఏదైతే ఉందో. ఒకవేళ కొంతమంది చెప్పొచ్చు చెప్పవచ్చు, నేను చెప్తున్న జాగ్రత్తగానండి, దాని గురించి కాదు, తెలియవచ్చు తెలియపోవచ్చు, నేను గొప్పవాడిని కాదు. అయితే పేతురు మనసులో ఏముందంటే, నేను యూదుని కదా, పలానా చోటకి నేను వెళ్ళి ఎలా చెప్పగలను వాక్యము, పలానా చోటకి వెళ్ళి నేను ఎలా భోజనం చేయను, పలానా చోటకి నేను అన్న. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని జాతులు ఒకటే, అన్ని జాతులు ఒకటే, అందరినీ నువ్వు ప్రేమించు, అందరినీ నీకు అందరి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, అందరి కొరకు నువ్వు సహాయం చెయ్యి అని దేవుని యొక్క ఉద్దేశము పవిత్రమైంది. దట్స్ కాల్డ్ పవిత్రమైంది. కాబట్టి ఇక్కడ అపవిత్రమైంది అంటే ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళకే నేను చేయాలా, ఎవరైతే మా బంధువులు ఉన్నారో వాళ్ళకే మేము ప్రార్థన చేయాలా, ఎవరైతే మా వాళ్ళకే చేయ, నథింగ్ డూయింగ్. ప్రతి ఒక్కరికి నువ్వు ప్రార్థన చేయాలా, ప్రతి ఒక్కరు కూడా నా నామానికి మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. కాబట్టి పేతురు ఇది నువ్వు తిను అంటే ఏంటి, దీని ప్రకారం నువ్వు ప్రవర్తించు. నువ్వు తింటావో తినవని ఖర్చు, ఇది నిషిద్ధమైనది కాదు, ఇది పవిత్రమైనది. అంటే ప్రతి ఒక్క నా మనుషులు, నేను సృష్టించిన నా బిడ్డలందరూ కూడా పవిత్రులే, నా బిడ్డలందరూ కూడా సమానులు. పవిత్రం అంటే పవిత్రంగా చేయవాళ్ళని. కొద్దిగా సాతాను వల్ల, ఈ లూసిఫర్ వల్ల, దీనివల్ల అపవిత్రత అయ్యారు. అయినప్పటికైనా సరే వాళ్ళు నువ్వు మరి పవిత్రంగా చేయడానికే నేను పంపించాను, అందుకే ఇది చేశాను. నువ్వు ఫలానుకులము ఫలానుకులం ఫలాన్ జాతి అదని ఇదని ఇదని అనొద్దు. వాడు పాపాత్ముడు, వాడు అలా చేశాడు ఇలా చేడు అని ఆడితో నేను మాట్లాడను అని అనొద్దు. వాళ్ళు కూడా నేను పాపలను రక్షించను, నేను ఎలాగైతే వచ్చాను నిన్ను కూడా అదే రక్షణలోకి పంపించాను. కాబట్టి కొర్నేలుకి చెప్పు, ఇది అందరికీ చెప్పాల. కొర్నేలు ఒకవేళ అతని యొక్క జాతి కాకపోవచ్చు, ఎవరు మనకు, అయితే ఎట్టి పరిస్థితులను అభ్యంతర పరుస్తాడేమో అని అప్పుడు దేవుడు ఇవన్నీ కూడా అతనికి తెలియపరిచాడు. ప్రియమల్లారా, మనం ఎవరైనప్పటికైనా ఎవరైనా ఏ బాధలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నేను ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేస్తాను. మనం ఎవరిని కూడా తీసివేయకూడదు, మనం ఎవరిని కూడా ఈ పలానుడు 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 అని మనం ఏమాత్రం ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. అందుకనే ఆ శంగును దుప్పటిని అక్కడ అన్ని జంతువులని ప్రతి ఒక్కటిని నిషిద్ధమని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అది నిషిద్ధము కాదు, ప్రతి పాపము చేశారు ప్రభు, వీళ్ళ కొరకు నేను ఎలా ప్రార్థన చేయను, వీళ్ళ కొరకు నేను ఇది చేయను, వీళ్ళు నమ్ముకోరు ఎందుకు ప్రభు, ఎందుకు ప్రభు అని మాట అనకూడదు పేతురు అని అనకూడదు. నిన్ను నన్ను అంటున్నాడు, ఏ సేవకునైనా అదే మాట చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి గురించి చేయండి, డబ్బిచ్చేవాడి గురించి చేస్తావా, డబ్బు ఎవరి గురించి చేయవా, అందరి గురించి ప్రార్థన చేయి. వాడు నీవాడా నీవాడు కాదా, ఏ బాధలు ఉన్నా ప్రార్థన చేయి అనే అర్థము ఇక్కడ తెలియపరుస్తుంది దుప్పటి వల్ల. ప్రియమన్నారా, అలాగే పేదలకు ఇక్కడ చాలా అది ఇంకా దీన్ని బట్టి ప్రియమన్నారా, మనం దేవుని ఎందుకు విశ్వాసం ఉండి ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణ మీకే వందనములు చెల్లించుకున్నాను తండ్రి. మీ ప్రేమ ఎంతో అపారమైంది ప్రభు. ఇదిగో నైనా కొర్నేలు భక్తిపరుడు, బహు దాన ధర్మాలు చేయు దేవుడు మనిషి, అయితే అధికారం కలిగినటువంటి మనిషి, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు. కాబట్టి అన్నీ ఉన్నప్పటికైనా సరే, అన్ని చేసినప్పటికైనా సరే, ధర్మకార్యాలు చేసినప్పటికైనా సరే, ఒకవేళ చనిపోయినట్లయితే ఎక్కడికి వెళ్తామని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఎట్లాగా ఇన్ని చేస్తున్నాము కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం ఎలాగా, అతని విధానం ఎలాగా, మనం ఎలాగెళ్ళగలము ఎట్లాగా అని ఆలోచించేటప్పటికీ దేవుడు తన యొక్క భక్తిని, తన యొక్క ప్రార్థన అన్నీ విని దేవదూతను పంపించి, కొన్నేళ్ళు నీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన, మీ యొక్క బహు ధర్మము అన్నీ కూడా ధర్మకార్యములు అన్నీ కూడా దేవుడు విన్నాడు చూశాడు కాబట్టి పంపించాడు.
ఫలాన చోట పేతురు ఉన్నాడు. ఆయన పిలిపించుకున్నట్లయితే యొప్పకి పంపించి పేతుని పిలిపించుకుని నువ్వు ఆయన చెప్పే వాక్యం విని దాని ప్రకారంగా నీ మనసు మార్చుకున్నట్లయితే, నువ్వు విన్నట్లయితే దాని ప్రకారంగా ఆశ్రయించినట్లయితే, ఆశ్రయించి బాప్తీసం తీసుకున్నట్లయితే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. అలాగే ప్రియమైనలారా, మీరు కూడా అంతే. మనందరికీ చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఎవరైతే పాపం ఉన్నారో పాపం కప్పుకోకూడదు, ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాతే దేవుని యొక్క పాప విముక్తి కలుగుతుంది. ఆ పాప విముక్తి కలిగిందంటే దేవుడు మనకి రక్షణ కలిగిస్తాడు, దేవుని యొక్క ప్రేమలో పెంచుతాడు. ఈ లోకంలో నువ్వు బాగుంటావు, పరలోకంలో కూడా మంచి కృపతో, అంటే మంచి మరి పరలోకాన్ని చూడగలుగుతావు, పరలోకంలో ఉండి దేవునితో పక్కన ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రకారంగానే దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఏదో వేషధారణ, ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దండి. ప్రియమైనలారా, నమ్మండి, ఎవరైతే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని యందు విశ్వాసంతో ఉండి మీరు ఎంతో మళ్ళీ ఎక్కడ పడిపోయారో అక్కడ లేవండి, మారు మనసు పొందండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా కృప చూపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్.